దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ బిడ్డలు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం. ఈనాడు మనం చూడగలిగితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉంటున్నామా అనేది మనకి ఒక ప్రశ్నగా ఉంది ప్రియులారా. అవును, ఎందుకంటే దేవుడు చాలామంది ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఉన్నారా? ఎంతమంది ప్రజలు అంటే దాదాపుగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ కోట్ల మందిలో కూడా తన చిత్తాన్ని ఎవరి ద్వారాగా తన యొక్క చిత్తాన్ని ఎవరి ద్వారాగా నెరవేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? ఎవరి ద్వారా ఇష్టపడుతున్నాడు? సంఘము ద్వారా. సంఘము ద్వారా అంటే తన ఏర్పరచుకున్నటువంటి ఆ బిడ్డల ద్వారాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లలు. అది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు ఆయన? అవును, జగత్పునది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నాడు. కరెక్టే. అంటే రక్త మాంసాలతో మానవులుగా ఈ భూమి మీద చేసుకున్న అప్పటి నుంచి కూడా దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే, నా చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలున్నారా, నా చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలున్నారా ఈ భూమి మీదని దేవుడు ఎదురెదురు చూస్తూ ఉన్నాడు పిల్లర. ఒక వచ్చిన భాగాన్ని చూసేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈరోజు కూడా కొన్ని ఒక 10 విషయాలు మనం నేర్చుకుంటాం. ఒక ఉదాహరణ మనం చూసి ముందుకు వెళ్ళిపోతాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు పిల్లలు. ఏంటంట? తన ఎడల యథార్థ హృదయము గలవారు ఉన్నారా భూమి మీద అని ఏం చేస్తుందంట? దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది. అంటే దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడ సంచారం చేస్తుంది? లోకమందంతటా. అంటే ఈ ప్రజల మధ్యనే, అంటే ఇంకా మనం దగ్గరకు వచ్చి పిన్ పాయింట్ పెట్టి మనం చూసినప్పుడు మన ద్వారాగానే తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు దేవుడు. కానీ ఈనాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు భూమి మీద ఉన్నారా అంటే, ఒకరిని పక్కన పెట్టేద్దాం, మనము, నేను నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానా అని మనకు ప్రశ్న వేసుకుంటే ఏమవుద్ది? ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోద్ది పిల్లర. మనం ఎవరినో అడిగేది కాదు, మరి ముఖ్యంగా ఎవరినో మనం అనడం కాదు, ఒకరి గురించి ఉద్దేశించి మాట్లాడడం కాదు, మన గురించి. నేనేంటి, నా యొక్క పరిస్థితి ఏంటి, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా ఈ భూమి మీద అంటే. ఇక్కడ మనం చూసినప్పుడు 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హానాని యూదారాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియరాజును నమ్ముకున్నట్టు కంటే నమ్ముకుంటువే, సిరియరాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. ఇక్కడ రాజు యూదారాజు అయినటువంటి ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఈయన సిరియరాజు మీద ఆధారపడుతున్నాడు. ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద ఆధారపడాలి. ఒక్కసారి మనము బాగా పరిశీలన చేసినప్పుడు ఇంకా ఒక వచనం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహానువార్త మనం చూసినప్పుడు, యోహానువార్త ఆరవ అధ్యాయం 38వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి ఒకసారి, యోహానువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏమంటున్నాడు? తండ్రి చిత్తము
యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఏం చేశాను, పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాను. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు ఉన్నారా అంటే లేరు. ఏమైపోయి ఉన్నారు? ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎవరి వైపు వెళ్ళిపోయారు? అపవాది వైపు వెళ్ళిపోయి అపవాది చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు మనుషులు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు రావాల్సి వచ్చింది భూమి మీదకి. ఎందుకు రావాల్సి వచ్చింది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు. అర్థమవుతుందా? ఈనాడు మనం కూడా ప్రిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏమి నేర్పిస్తున్నాడో ఆ అడుగు జాడల్లో మనం ఏం చేయాలి? మాదిరిగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మాదిరిగా తీసుకోవాలి. ఆయన అంటున్నాడు, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు. నిన్న కూడా ఒక పెద్ద ఆయన దాదాపుగా ఒక రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నప్పుడు రిటైర్డ్ అయిపోయాడు. కానీ దాదాపుగా 50 లక్షల దాకా అమౌంట్ వచ్చింది ఆయనకి. 50 లక్షల దాకా అమౌంట్ వచ్చినా కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, మాకు గేదెలు ఉన్నాయి, ఒక 10-15 గేదెలు ఉన్నాయి, ఈ గేదెలతోనే నా ప్రాణం అంతా వెళ్ళబోతుంది బ్రదర్ అని చెప్తున్నాడు. ఈ గేదెలతోనే ఏమైపోతుంది, నా ప్రాణమంతా వెళ్ళిపోతుంది చెన్నై ప్రాంతంలో. ఇంకా ఏమంటున్నాడంటే, నాకు అన్నం తినడానికి కూడా టైం లేదంటున్నాడు. ఏమంటున్నాడు, నాకు ఆహారం తినడానికి కూడా టైం లేదు. ఉద్యోగం ఉంది, ఉద్యోగం రిటైర్ అయ్యాను, డబ్బులు వచ్చాయి, అయినా కూడా నా సంపదను నేను వదులుకోలేకపోతున్నాను. అంటే మనిషి ఇక ఈ భూమిని దాటే అంతవరకు కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకగలుగుతున్నాడు ఆ భూమి మీద అంటే లేదు. సొంత పనులు, వాళ్ళ యొక్క ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఈటల్లోనే మనుషులు ఏమైపోతున్నారంటే సతమతమైపోతూ ఉన్నారు. అవునా? ఈనాడు మనకు కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఏమనిపిస్తూ ఉంటుంది, ఏం దేవుళ్ళే, ఎప్పుడు మనం వెళ్ళేదే కదా, ఎప్పుడు మనం ఆరాధన చేసేదే కదా, ఎప్పుడు జరిగే వాక్యమే కదా, కొత్తగా ఏముంది అనేవాళ్ళు లేరా? చాలామంది ఉంటారు పిల్లరా. అయితే అంతగా డబ్బు ఉంది ఆయనకి, 50 లక్షల అమౌంట్ ఉంది, కానీ గేదెలు ఉన్నాయి. ఏమంటున్నాడు, నా బ్రతుకు వీటితోనే వెళ్ళిపోవాలిక, నాకేం లేదంటే తినటానికి కూడా నాకు సమయం లేదు. అంటే మనుషుల యొక్క జీవన విధానం ఈ భూమి మీద ఏ విధంగా ఉందంటే, మనం వాళ్ళని పలకరించినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఏమని, వాళ్ళు ఏ ఉద్దేశ్యంలో నెరవేరుతూ ఉన్నారని. మీరు దాదాపుగా చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో మనం చూసినప్పుడు ఆయన అంటాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నట్టుకు ఏం చేయలేదు, రాలా, మరేం చేశాను, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుటకు నేను వచ్చాను. ఈనాడు మనము, మన కుటుంబం, మన కుటుంబంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం, మన పట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్నారూపకంగా మనము ఈ ఉదయకాలంలో దాన్ని తీసుకోవాలి ప్రియులారు. ఇంతకుముందు మన ప్రాత జీవితంలో ఒకవేళ మనం దేవునికి ఉపయోగపడకుండుంటే, ఇక మీదటనైనా తండ్రిని చిత్తాన్ని నెరవేర్చే విధంగా నా కుటుంబం, నేను నా భర్త, నా భార్య, నా పిల్లలు ఉండగలుగుటకేం చేయి, మీ సహాయం దయచేయండి తండ్రి అని మనము దేవుని దగ్గర అడగాల ప్రియులారు. నిజం కొందరు చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు అంటే, చాలామంది కూడా పక్కవారిని చూస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో వచ్చినటువంటి పొరపాటు ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు దేవుడి భూమి మీద. కానీ మనమేం చేయకూడదంటే, పక్కవారు ఉన్నారు కదా, అంటే వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటారు, అలాంటి వారిని మనం మాదిరిగా తీసుకోకూడదు. అలాంటి వారిని మనం మాదిరిగా తీసుకున్నామనుకో మనమే ఏమవము, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము. అయితే ఒక మాట అంటూ ఉంటాడు యేసుక్రీస్తు వారు కూడా. ఏమంటూ ఉంటాడంటే, గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడలా ఇద్దరు గుంతలో పడరురు అని యేసుక్రీస్తు సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి మాటల ప్రియులరా. అయితే మనం ఎవరి మాదిరిగా తీసుకోవాలంటే, ఇదిగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకోవాలి. ఎవరని తీసుకోవాలి? అయితే నిజం ప్రిల్లరా, మన మనుషులను మనం మాదిరిగా తీసుకోకూడదు. ఎవరిని తీసుకోకూడదు మాదిరిగా? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఎవరిని మాదిరిగా తీసుకోకూడదు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తును మనం మాదిరిగా తీసుకొని ఈ భూమి మీద మన జీవనాన్ని కొనసాగించినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉంటాం. చూసామా, మొదటి సందర్భంలో మనం చూసాం. ఏం చూసాం? యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? లోకమందంతట సంచారం చేస్తూ ఉంది. అప్పుడు ఆ లోకమందంతట సంచారం చేసినప్పుడు అయితే మన మీద ఆయన దృష్టి లేదు.
లేదా ఉందా లేదా ఏం జగదీష్ మన మీద ఉందా లేదా ఇప్పుడు ప్రపంచమంతా కూడా దేవుని యొక్క కను దృష్టి ఉంది అంటే అయితే మన మీద ఆయన దృష్టి ఉందా లేదా అయితే మనం ఎవర్ని మాదిరిగా తీసుకోవాలి ఇప్పుడు ఎవరని తీసుకోవాలి మన పక్కవారిన మన సహోదరులన మన బంధువులన లేకపోతే మనతో ఉన్నటువంటి ఆ బంధు వర్గాన వాళ్ళని తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళని తీసుకోకూడదు మనం వాక్యాన్ని తీసుకోవాలి ఆ వాక్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకుని మనం ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలు అందుకే యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నాడు ఊరకనలా మాట ఆయన ఏమంటున్నాడు నా తండ్రి చిత్తం ఉంది అంటే తండ్రికి అనేది ఒక చిత్తం ఉంది భూమి మీద అవునా అంటే మన పట్ల దేవునికి అనేది ఒక చిత్తం అనేది ఉంది అంటే మనం పుట్టక ముందే ఈ ప్రపంచం నిర్మింపబడక ముందే ఈ ప్రపంచంలో రవంతన్న మట్టి నిర్మింప సృష్టించబడక మునిపే మనల్ని ఎక్కడ చూశానంటున్నాడు నీ నా అరచేతులు నిన్నేమైనాను చెక్కుకుని ఉన్నాను ఎప్పుడు ఎప్పుడు చెక్కుకుని ఉన్నాడు ఈ ప్రపంచమే నిర్మింపబడక మునుపు అయితే మనిషి ఎంత గొప్పవాడు మనం పోయిన వారం చూసాం ఎంత గొప్ప విలువైనటువంటి మనిషి ఎంత గొప్పవాడు చెప్పండి నువ్వు ప్రపంచమంతా ఒక ఓపి పెట్టండి మనిషిని ఒక ఓపి పెట్టండి ఎంత గొప్పవాడు మనిషి లోపలుండే ఆత్మ అంత విలువైంది పిల్లర ఆ ఆత్మని కాపాడుకోవడమే ఏంటి దేవుని యొక్క చిత్తం అంటే ఈ లోకంలో సాధారణంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే మనుషులను తీసుకోకూడదు యేసు క్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాడు చాలామంది మనుషులు ఉన్నారు ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు అయితే ఆయన పరలోకం నుంచి వచ్చి ఈ భూలోకంలో బాగుందిలే చాలా ఎవరికి ఇష్టమైనటువంటి మార్గంలో వాళ్ళు నడుచుకుంటున్నారు నేను ఎవరినన్నా ఫాలో చేద్దాం అనుకున్నాడా ఎవరినన్నా తీసుకు అదే యూత జాతిలో గొప్పవారు వాళ్ళు గొప్పగా ఉన్నటువంటి ఆ యూత జాతిలో పుట్టాడు యేసు క్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక్కరినన్నా మాదిరిగా తీసుకున్నారా మీరు చూడండి కావాలంటే తన కుటుంబాన్ని కూడా మాదిరిగా తీసుకోవాలి ఎవరు యేసు క్రీస్తు ప్రభువు వారు తన కుటుంబాన్ని కూడా తీసుకోవాలి మరి ఎవరన్నా మాదిరిగా తీసుకున్నాడు ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని ఈ పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని తీసుకొని నా తండ్రి దగ్గర నేనేమైతే నేర్చుకున్నానో నా తండ్రి దగ్గర నేను ఏమైతే చూశానో నా తండ్రి దగ్గర నేను ఏ విధంగా అయితే ఉన్నానో ఎక్కడ ఉండాలని ఇష్టపడ్డాడు భూలోకంలో అవును ప్రిల్లర్ అయితే మనము ఇప్పుడు మనము ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే ఇదిగో ఈయన పంపించినటువంటి ఎవరిని ఈయన పంపించినటువంటి క్రీస్తుని ఏం చేయాలి మనం మాదిరిగా తీసుకుంటే అదే ఏంటి ఏంటి అవును దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారిగా ఉంటాం పిల్లరా ఇందులో ఈరోజు కూడా ఒక షార్ట్గా మనము సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక 10 సందర్భాలు ఉన్నాయి వీలైతే మనం ఏం చేద్దామంటే ఏ విధంగా ఉంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తాం మనం ఏం చేద్దాం కొన్ని విషయాలు మనం చూద్దాం మొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు మొదటగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలంటే అవిధేయులు ఉన్నటువంటి వారి చేతుల్లో నుంచి మనం ఏం చేయాలంటే విడిపింపబడాలి ఏం చేయాలి అవిధేయులుగా ఉన్నటువంటి వారితో మనం ఏం చేయకూడదు వాళ్ళని మాదిరిగా తీసుకోకూడదు వాళ్ళతో మనం వెళ్ళకూడదు వాళ్ళు చెప్పింది మనం ఏం చేయకూడదు ఏది కూడా వినకూడదు విధేయులుగా ఉన్నటువంటి వారి వైపే మనం ఏం చేయాలి మనం ప్రయాణాన్ని మనం కొనసాగించాలని మొదటి సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లర ఒకసారి మనము చూసినప్పుడు రోమపత్రిక 15వ అధ్యాయం 30 నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ అపొస్తలైనటువంటి పౌలు గారు ఈ రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకి తెలియపరుస్తూ ఉన్నాడు ఏమంటున్నారు రోమపత్రిక 15వ అధ్యాయం 30వ వచనం సహోదరులారా నేను యూదయాలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఎక్కడి నుంచి తప్పింపబడ్డాడు పౌలు గారు ఇప్పుడు అవిధేయుల చేతిలో నుంచి ఎక్కడున్నారు ఈ అవిధేయులంటే ఆ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అవిధేయుల్లో నుంచి ఏమైపోయాడంటే ఈయన ఇప్పుడు ఏమైపోయాడు ఆ అవిధేయుల చేతుల్లో నుంచి నేను ఏమైపోయానంటే తప్పింపబడ్డాను అయితే మనం అనుకోవచ్చు ఈ అవిధేయుల చేతుల నుంచి నేను తప్పింపబడ్డానంటే మరలా మనకు ప్రశ్న రావచ్చు అంటే బాహ్యంగా మనల్ని బంధించే వారి గురించి ఇక్కడ మాట్లాడాలా మరేంటి
ఆత్మీయంగా ఈ ఆత్మ అనేది నరకానికి తీసుకెళ్లే వాళ్ళతో నుంచి నేనేమైపోయాను, విడిపింపబడ్డాను. విడిపింపబడితే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టే నా పౌలు గారు అంటే. అవునా? అవును పిల్లరా, మనం కూడా అంతే. ఆ అవిధేయుల చేతుల నుంచి మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? విడిపింపబడాలి. చూడండి, తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమలాడుచున్నాను. ఏం చేస్తున్నాను? నేను ఆ విధేయుల చేతుల నుంచి విడిపింపబడ్డాను. విడిపింపబడి ఎక్కడికి వచ్చాను? ఇప్పుడు ఇదిగో రోమా ప్రాంతానికి మీ దగ్గరకు వచ్చాను. అయితే మీరేం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? ఏం చేయాలని చెప్తున్నాడు? నాతో కూడా మీరు పోరాడి అనే పదాన్ని మనం చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పిల్లలు. పోరాడడం అనేది పౌలు గారి యొక్క జీవితంలో చాలా విషయాలను నేర్పిస్తూ ఉంటాడు. తిమోతి గారికి కూడా అప్పుడప్పుడు నేర్పించాడు, చాలా విషయాలు నేర్పించాడు. పోరాటం అనేది ఎలా ఉంటుంది? పోరాటం అనేది ఎలా ఉంటుంది? కన్నపడనటువంటి దురాత్మ సమూహాలతో ఉంటుంది పోరాటం. అయితే నేనేం చేశానంటే ఆ అవిధేయులతో కూడా విడిపింపబడ్డాను. మీరు కూడా ఏం చేయాలంటే నాతో పోరాడండి. ఎవరితో పోరాడండి? పోరాడాలి. మీరు చూస్తారా, ఒకసారి మనం యోబు గారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు కూడా ఆ పోరాటంలో గెలిచినటువంటి ఒక యోబు గారు ఏం చేశాడు? కనపడనటువంటి ఆ దురాత్మ సమూహాలతో ఉన్నటువంటి ఆ యొక్క వాటితో ఏం చేశాడు యోబు గారు? పోరాడి గెలిచాడు. ప్రియులారా, గెలిచాడా? ఎలా ఉంటుంది ఆ యొక్క పోరాటం అనేది? ఎలా ఉంటుందంటే అది కంటికి కనపడేది కాదు, బాహ్య సంబంధమైనది కాదు. అయితే అపొస్తలుడు పౌలు గారు కూడా ఆ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యూదేయుల దగ్గర నుంచి నేను విడిపింపబడి నేనేం చేశానంటే మీ దగ్గరకు వచ్చాను, పరిశుద్ధుల దగ్గరకు వచ్చాను. మీరేం చేయండి అంటే నేను ఏ విధంగా అయితే అవిధేయతను విడిచిపెట్టానో మీరు కూడా నాతో ఏం చేయండి. అభిషేక్ కూర్చో, కూర్చోవాలి, కెమెరా కట్ వస్తుంది, కూర్చో. ఇప్పుడు మీరు కూడా ఏం చేయండి అంటే నేను అవిధేయుల చేతుల నుంచి విడిపింపబడ్డాను కదా, మీరు కూడా ఆ అవిధేయతల నుంచి ఏం చేయాలి? విడిపింపబడి పోరాడాలన్నది దేవుని యొక్క చిత్తమని మొదటి సందర్భాన్ని మనకేం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు పిల్లలు. అయితే రెండవ సందర్భాన్ని మనం చూసినప్పుడు నశించిపోవుట దేవునికి ఇష్టమా? నశించకుండా ఉండాలనే ఏం చేశాడు? ఆ అవిధేయతల నుంచి విడిపింపబడ్డాడు పౌలు గారు. ఒకసారి మనం చూద్దాం. చూసినప్పుడు మత్తయి సువార్త 18:11 నుంచి మనం చూసినప్పుడు రెండో సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18:11 మనం చూద్దాం. ఒక మనిషినికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా అంటున్నాడు. మీకు ఏం తోస్తున్నది ఒకసారి మీరు పరిశీలించారా? ఒక యజమానికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె ఇంటికి రానప్పుడు ఏం చేస్తాడు? 99 వచ్చాయి పర్వాలేదులే అనుకుంటాడా? ఏం జగదీష్, మరి ఏమనుకుంటాడు? కుటుంబంలో కూడా చూడండి, 4-3 పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడంతా తక్కువలే, ఒక 2-3 పిల్లలు కుటుంబంలో ఉన్నప్పుడు అదిగో 2 వచ్చారులే, ఒకరు రాకుంటే రాకుండా అనుకుంటారా? ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టేస్తారు. ఇక మనతోనే ఉన్నారు కదా వీళ్ళని, మరి ఎవరి కోసం ఈ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు? ఎవరైతే వెనక రాలేదో భోజనం కూడా తినరు. ఇక వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క మనస్సులో ఎవరుంటారు? ఇక ఎవరైతే ఇంటికి రాలేదో వారి మీదనే ఉంటుంది. ఇక్కడ గొర్రెని తప్పిపోయారని ఈ విధంగా కాదు. మరి ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవునికి విశ్వాసులకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ ఎవరెవరికి? దేవునికి విశ్వాసులకి మధ్య ఉన్నటువంటి ఆ విషయాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే పోలిక రూపకంగా రూపణలంకారంలో మనకి ఈ విషయాలు ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లరా. మీరు చూడండి 13వ వచనం, వాడు దానిని కనుగొని ఎడల
99 గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగునే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న దేవుని చిత్తం కాదు. అయితే నశించుపోవడం అనేది ఏం కాదు, దేవుని చిత్తం కాదు. పౌలు గారు నశించుపోకూడదని ఆ విధేయతలో నుంచి ఆ యూదా ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చేసాడు, ఆ యొక్క యూదా ప్రాంతం నుంచి రోమ ప్రాంతానికి వచ్చేసాడు. రోమిల దగ్గరకు వచ్చి మీరు నన్ను ఏం చేయండి, వెంబడించండి, పోరాడండి, ఆ విధేయులతో మీరు కూడా దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనం చూసినప్పుడు అదే విషయాన్ని నేర్పిస్తున్నాడు. మీరు ప్రత్యేకింపబడినటువంటి వారిగా మీరు ఉండాలంటే ఏం చేయాలి, మరి తప్పిపోకూడదు, ఏం చేయకూడదు చూడండి. అయితే ఏ విధంగా ఉండడం దేవుని చిత్తం, మూడోదిగా చూస్తున్నాం ఏ విధంగా ఉండడం దేవుని చిత్తం. మరి చూడండి ఒకసారి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మూడోదిగా పరిశీలన చేస్తున్నాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:1-4 చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి దశలోనికి రాస్తున్న పత్రిక 4:1-4 మెటుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకునుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఇక్కడ దశలోనికి అలా ఒక స్థానిక సంఘం ఉంది. ఎక్కడ ఎక్కడ దశలోనిక, ఈ దశలోనికలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఎవరిని పరిచయం చేస్తున్నారు ఈ పౌలు గారు, ఎవరిని, క్రీస్తుని, యేసు క్రీస్తు ప్రభువారిని మాదిరిగా చూపిస్తున్నారు. ఏమంటున్నాడు చూడండి 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉన్నటయే దేవుని చిత్తము. ఎలా ఉండాలి, ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి దేవుని చిత్తం అంటే పరిశుద్ధులు అవ్వాలి. మొదటగా మీరు పరిశుద్ధులైతే ఇంకా జారత్వానికి మీరు దూరంగా ఉంటే ఏమున్నట్టు, జారత్వానికి దూరంగా ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఉంటారు. అంటే ఈ దశలోనికులు ఉన్నటువంటి వారు అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్నారు. ఎలా ఉన్నారు, అంతకంతకు వృద్ధి చెందుతున్నా కూడా వాళ్ళని ఇంకా ఏం చేస్తున్నాడండి, ఈయన బలపరుస్తూ ఉన్నారు. మనలో కూడా చూడండి, ఒక్కొక్క కుటుంబం బాగుందనుకోండి, చాలామంది ఎక్కువ మంది ఏమవుతారంటే సంతోషపడిపోతూ ఉంటారు. ఏమని ఏమని సంతోషపడుతుంటారు, బా పలానోళ్ళు చాలా బాగున్నారండి, మంచిది. ఒకవేళ పైకి ఎలాగున్నా కూడా లోపల ఎలాగున్నా కూడా పైకి మాత్రం ఏం చేస్తూ ఉంటారు, పలానోళ్ళు బాగా ఎదుగుతూ ఉన్నారు. అయితే మతిలో ఏముంటుందంటే కొంతమందికి ఇంకొక వర్గం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను ఎప్పుడు పడిపోతాడా నేను చూడాలి, అంతే కదా. వాళ్ళు ఎప్పుడు పడిపోతారా, వాళ్ళు ఎప్పుడు పతనం అవుతారా వాళ్ళు, నేనేం చేయాలి, నా కలతను నేను చూడాలి అనుకునే ఒక వర్గం ఉంటుంది. కానీ అపొస్తలైనటువంటి పౌలు గారు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే దశలోనికి ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని కంటే మీరు వృద్ధి చెందుతూ, ఎలా ఉందండి సంఘం, వృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ మీరు దేనికి దూరంగా ఉండాలి, జారత్వానికి మీరు దూరంగా ఉండడమే దేవుని చిత్తము. ఏంటి జారత్వానికి దూరంగా ఉండడమే, ఏంటి దేవుని యొక్క చిత్తం ప్రిల్లర. జాగ్రత్తలు అంటే చాలా విషయాలు ఉంటాయి అందులో, చాలా విషయాలు. అంటే ఈ దశలోనికులు ఉన్నటువంటి స్థానిక సంఘానికి 4వ వచనం మనం చూసినప్పుడు ఏమంటుందంటే, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాసులు ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడకొనవలనో అది ఎరుగు ఉండితే ఏంటంట, దేవుని చిత్తము. మరొకసారి చదువు 4వ వచనం, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాస ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుటయే ఏంటి, దేవుని చిత్తము. అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ మట్టి ఘటంలో దేవుడు ఏం చేశాడంటే ఒక ఆత్మను పెట్టాడు పిల్లలు,
ఏం చేశాడు? ఈ మట్టి ఘటంలో ఒక ఆత్మను పెట్టి ఈ మట్టి అనేది ఒకరోజు ఏమైపోద్ది? మన్నుకు మన్ను అయిపోద్ది. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మే ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చేది. ఎప్పుడన్నా అనిపించిందా ఇది మట్టికి పోయే శరీరంలే, దీంతేముంది? మనకు లోపల ఉండే ఆత్మే ఎక్కడికి వెళ్ళద్ది? దేవుని దగ్గరకు వెళ్ళేది ఆత్మే. చాలామందికి కొన్ని విషయాలు అర్థం కావు. అర్థం కాకనే ఏమనుకుంటుంటారంటే ఈ భూమి మీద కళ్ళ మీద ఉన్నదే జీవితం అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? వారి చిత్తానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. నన్ను ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాడు? ఆయన యొక్క చిత్తం ఏంటి? చూడండి, నాలుగో వచనంలో చాలా విషయాలు మనకు 4-5 వచనాలలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? మీలో ప్రతి వాడును దేవుని ఎరుగను, అన్యజనుల వలె కామాభిలేషి ఎందు కాక. అంటే దేవుని ఎరగనటువంటి వారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మీరు ఉండక, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడకొనవలనో అది ఎరుగుటే దేవుని చిత్తమిక. అంటే పరిశుద్ధతగా మనం ఉండుట, ఏ విధంగా నేను పరిశుద్ధతగా ఉండాలని ఎరిగి మనం ఈ భూమి మీద మన జీవన విధానాన్ని కొనసాగించడమే ఏంటి ఏంటి? ఇదిగో దేవుని యొక్క చిత్తం. ఈనాడు మర్ర కూడా నేను చెప్పాను, ఈనాడు ఆ ప్రశ్న ఎవరి దగ్గరకు వచ్చింది? మన స్థానిక సంఘం మన దగ్గరకు వచ్చింది. పిల్లలు, మన పరిశుద్ధతని, మన యొక్క ఈ ఘటాన్ని, మట్టి ఘటాన్ని ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాం, ఏ విధంగా నెరవేర్చుకొని మనము ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ముందుకు వెళ్తూ ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యత. పిల్లలు, మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు 4-5, మీ ధైర్యం ఏం చేయాలంటే మన ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. చాలామందికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? అధైర్యం. అవునా? ధైర్యంగా ఉంటుందా? ఆ చెప్పటానికి చాలా బాగుంటుంది సార్, అయితే దాన్ని ముందుకెళ్తే కొంచెం కష్టంగా ఉంటుంది అంటూ ఉంటారు. మీరు నిజం, ఒకసారి మీరు ముందుకెళ్ళి చూడండి. మన జీవితంలో దేవుడు ఎలాంటి ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకుంటాడో, మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఒకసారి మీరు చూడండి కావాలంటే. నిజం. ఎందుకంటే ఆ అధైర్యం అనేది ఏంటి? అధైర్యం అనేది చాలా ప్రమాదకరం. పిల్లర్, మనం ముందుకెళ్తుంటాం. పేతురు గారి దగ్గర కూడా మనం చూడగలం. ఆ నీళ్ళ మీద నడవమన్నప్పుడు కొంచెం ముందుకెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు? ప్రభువా నేను పడిపోతున్నాను, పట్టుకో ప్రభువా. దాన్ని ఏమంటారు? ప్రభువు నడిచాడు, చూపించాడు. ప్రభువా నాకు కూడా నడవాలనుంది అని చెప్పాడు. నాకు కూడా నడవాలని ఉన్నప్పుడు ఏం చేశాడు? మరి ఏం చేశాడు? మునిగిపోతున్నాను, పట్టుకో అన్నాడు. దాన్ని ఏమన్నారు? అధైర్యం. ఒక్కసారి బాప్తిస్మం పొంది మనము క్రైస్తవులుగా, క్రీస్తు యొక్క రాజ్యంలో చేర్చబడిన తర్వాత పిల్లరా, మనం దేనికి కూడా ఏం చేయకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. దేనికి కూడా అంటే మరలా తల్లిదండ్రులకి, ఈ చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులకి భయపడకూడదని చెప్పాడు, ఆ విధం కాదు. మరి ఏంటంటే మనకు జరిగినటువంటి విషయాలలో, ఎలాంటి విషయాలు మనం జరిగినా కూడా ధైర్యంగా దేవుని కోసం నిలబడడమే ఏంటి? దేవుని చిత్తమని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. పిల్లరా, ఒకసారి మనం చూద్దాం లేఖన భాగాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35 నుంచి మనం చూద్దాం. 35 నుంచి చదువుతూ జగదీశ్ ఒకసారి చదివి. చూడండి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ఏముంది? గొప్ప బహుమానం ఉంది. ఇప్పుడు కూడా కష్టపడి బాగా పనిచేసి ముందుకెళ్తున్నటువంటి వాళ్ళ కుటుంబాలు చూడండి ఏ విధంగా ఉంటాయో. అసలు పనికే వెళ్లకుండా సోమర్లా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు చూడండి ఏ విధంగా ఉంటాయో. సాయంత్రం వచ్చేసరికి నెమ్మదిగా ఉంటుందా కుటుంబంలో? పిల్లలు వస్తారు, నానా ఏం తెచ్చావు? అసలు ఏమి తినటానికి ఉండదు, త్రాగటానికి ఉండదు. ఒక పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? చాలా ఆనందకరంగా ఉంటాయి పిల్లరా. ఇందుకు కూడా అంతే. అంటే కష్టపడడం అంటే ఇక్కడ మనం చూసినప్పుడు 35 వచ్చు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. 36 వచ్చును, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడో ఉన్నాం పిల్లరా. ఎక్కడున్నాం మనము? ఎక్కడున్నాం? ఇదిగో భూమి మీద ఉన్నాం. భూమి మీద నుంచి కనబడనటువంటి ఒక ప్లేస్కి మనం వెళ్ళాలి.
ఎక్కడికి? ఇప్పుడు విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నటువంటి మనము, మనమందరం కూడా కావచ్చు స్థానిక సంఘం, ఈ విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నటువంటి మనము ఎలా ఉండాలని చెప్తున్నాడు మరి ఇక్కడ గ్రంథకర్త? ఎలా ఉండాలి? మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మనం ధైర్యంగా వెళ్తేనే ఇక్కడికి వెళ్ళగలం. ఏంటి? ధైర్యంగా వెళ్ళగలిగితేనే ఆ పరలోకం అనే ఆ లోకానికి మనం చేరుకోగలం. పిల్లరా, ఈ మధ్యలో అవిశ్వాసం అనేది మనలో ఏర్పడితే, ఆ ధైర్యాన్ని మనం విడిచిపెడితే మధ్యలోనే పడిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు అప్పుడప్పుడు మొబైల్లో మనకు బాగా తెలుసు కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు చూసారా, స్టెప్స్ టు స్టెప్స్ మాదిరి ఉంటాయి కదా, స్టెప్స్ ఉంటాయి కదా, కొన్ని అక్కడక్కడ కొంచెం స్టెప్స్ స్టెప్స్ ఎక్కిపోతున్నప్పుడు ఒక్కసారి మిస్ అయింది అనుకోండి ఏమవుతుంటుంది? అది మొదట కంటే మోసం అయిపోయి అది కింద పడుతూ ఉంటుంది. చూసారా, పిల్లలు కూడా ఆడుతూ ఉంటారు, పెద్దోళ్ళే ఆడుతున్నారులే ఇప్పుడు, అవునా? అయితే విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మన గురి ఏంటంటే పరలోకం. పిల్లరా, మనము ధైర్యంగా ఉండాలి, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఒకవేళ అబ్రహాం గారి జీవితంలో మీరు చూడండి, నాకు ఒకవేళ బిడ్డలను ఈకున్న పర్లేదు తండ్రి, ఏమన్నాడు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను వాడుకున్నావు తండ్రి అన్నాడు. దాదాపు 100 సంవత్సరాలు, 100 నిరీక్షణకు ఆధారం లేనటువంటి దినాలలో అబ్రహాం ఏమయ్యాడు? ఈనాడు విశ్వాసులకు తండ్రి అని మనం పిలిపించుకుంటున్నాం పిల్లలు. కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. ఒక అబ్రహాము నెరవేర్చగలిగాడా? వెనక్కి వెళ్ళిపోయాడా? ఈనాడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే వెనక్కి వస్తున్నారు చాలామంది. ఎంత మేలులు చేసినా, మనం దేవునితో ఎంత అనుభవిస్తున్నా కూడా మనమైతే, ఆయనైతే మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు, కానీ మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా లేదా? కానీ ఈనాడు ఏ విధంగా ఉందంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటూ వస్తున్నాడు, ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చుకుంటున్నాడు. కానీ మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమవడం లేదు, చాలామంది సిద్ధంగా లేరు. ఏం చేస్తున్నారంటే ఈ విశ్వాస జీవితంలో వెనక్కి వస్తున్నారు మరలా. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే మనం ఇక్కడ తెలియపరుస్తున్నాడు 36వ వచనం, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏమవసరమై ఉన్నది? ఓరిమి అవసరమై, ఓపిక అనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. ఈ విశ్వాస జీవితంలో మనకు ఓపిక అనేది లేకుండా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము, మన చేత ఆయన ఏం చేయడు. పోయిన వారం మనం చూసాం సౌలు ఉన్నాడు, మొట్టమొదటి రాజు, రెండు ఆయన ఎవరున్నారు, దావీదు ఉన్నాడు. గొప్పవాడు, బలం కలిగినటువంటి వాడు, ఐశ్వర్యవంతుడు, ఆయన యొక్క దావీదు దగ్గర నిలబడితే, ఈ సౌలు గారి దగ్గర వచ్చి దావీదు నిలబడితే ఎంత ఉన్నాడు, చిన్నోడు. కానీ ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, మన్ని దేవుడు ఎప్పుడు కూడా ఈ బాహ్య సంబంధమైనటువంటి రూపాన్ని చూడడు పిల్లరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఎవరిని ఎన్నుకున్నాడు? నా ఇష్టానుసారమైనటువంటి, నా చిత్తాన్ని నెరవేర్చి నా బిడ్డ ఉన్నాడు, వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆ కడసారి వాడైనటువంటి నీ కుమారుని తీసుకోరా ఇక్కడికి అన్నప్పుడు, దావీదుని తీసుకొచ్చినప్పుడు, దావీదుని నిలబెట్టినప్పుడు ఏమన్నాడు, ఇతడే దేవుని చిత్తానుసారమైనటువంటి మనుషుడు. అవును పిల్లరు, అంటే విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళాడా? ఆ బెస్తబా విషయంలో పాపము చేసినా కూడా మరేం చేశాడు, పాపము చేసినా కూడా ఒప్పుకున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, కన్నీరు విడిచాడు, తండ్రి నేను చేసింది తప్పు, పాపము నన్ను క్షమించు తండ్రి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోగలిగాడు పిల్లరు. ఈనాడు మనము, మన కుటుంబాలు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఎన్నుకొని ఉన్నాడు దేవుడు. నిజం అయితే మనకు అనిపిస్తుంటుంది, మనం ఎవరని చూస్తుంటామంటే ఎక్కువ మరలా కూడా మనతో ఉన్నటువంటి బంధువుల్ని, మన దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పక్కింటి వారిని, వారందరూ చూడు ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నారు, మనకెందుకు ఇంత కష్టం? కానీ మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ప్రతి మేలుని ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి. ఏం చేయండి? ఒక్కసారి ఉదయకాల సమయంలో ఆలోచించండి, నా పట్ల దేవుడు ఎన్ని మేలులు చేశాడు. నేను నిరీక్షణకు ఆధారం లేనటువంటి దినాలలో, నేను నిలబడలేనటువంటి దినాలలో నా దేవుడు నన్ను నిలువ పెట్టాడు అనేది జ్ఞాపకానికి మనం వస్తుంది పిల్లలు. నిజం మనం ఎక్కడో ఉండవలసినటువంటి వారం దేవుడు ఈ స్థితిలో, ఇదిగో ఈ కేఆర్పుర ప్రాంతంలో చక్కటి వాతావరణంలో కూర్చోబెట్టి ఆయన చిత్తాన్ని మన ద్వారాగా నెరవేర్చుకుంటున్నాడు. ఎప్పుడన్నా అనిపించిందా మనకి, నా ఆయన చిత్తాన్ని నా ద్వారాగా నెరవేర్చుకుంటున్నాడు? మనకెక్కడుందండి అంత ఓపిక? అంతే కదా, నా ద్వారా ఎక్కడ సార్ ఆయన నెరవేర్చుకుంటాడు. మీరు బాగా గమనించండి, పై రూపము ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయడు, లక్ష్య పెట్టడు. లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన,
మరేంటంటే లోపలుండే మన ఆత్మను చూసే దేవుడు. చూడండి ముందుకెళ్తే 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నేను ఒక్కసారి నాతో వాళ్ళు కమిట్మెంట్ అయిపోయిన తర్వాత, నాతో ఒక్కసారి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మరలా కానీ వెనక్కి వెళితే ఎవరికి సంతోషం ఉండదు? దేవునికి సంతోషం ఉండదు. 39వ వచనం, అయితే మనము నశించుటకు వెనుకకు తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకునుట విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇదేని రక్షించుకోవడానికి? మన ఆత్మను మనం రక్షించుకోవడానికి ఎలా ఉండాలంట? మనము విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. పిల్లలు ఎలా ఉండాలి? విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. ఐదోదిగా మనం చూసినప్పుడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏంటి లోకము దాని ఆశ? మొత్తం కూడా ఏమైపోతూ ఉంటాయి? గతించిపోతాయి. కానీ మరేంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడే ఎక్కడ చేరతాడు? ఇదిగో పరలోకమైన రాజ్యానికి చేరతాడా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన చాలామంది బంధువులు, సొంత వారు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళతోనట్టు సహోదరులు కావచ్చు, వాళ్ళందరిని కూడా ఎప్పుడు కూడా నా సహోదరి, నా సహోదరు, నా తల్లిదండ్రులు అంటే ఆయన ఒప్పుకున్నాడా? లోకము తన ఆస్తులను గతించే వారిని ఎప్పుడు కూడా ఆయన ఏమవ్వలేదు, వాళ్ళతో పాలివారిగా అవలా. మరేం చేస్తాడు ఆయన? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే నా సహోదరి, నా సహోదరుడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి ఒకసారి మనం చూసినప్పుడు మార్కు సువార్త మనం చూసినప్పుడు లేఖన భాగాన్ని 6వదిగా, మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నారన్నమాట. ఏం చెప్పబడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, సహోదరుడును సహోదరి, సహోదరియు నా తల్లి అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బోధన చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో అక్కడ ఎవరో వచ్చి పిలిచారు. ఏమని? ఇదిగో నీ కోసం ఎవరో వచ్చారు నీరంటే ఆయన ఇష్టపడలే వాళ్ళని. మరేమన్నాడు? ఇదిగో నీ తల్లియు, నీ వారు వచ్చి ఉన్నారు నిన్ను ఎత్తుక్కొని, ఇదిగో నువ్వేమి ఇక్కడ సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నావు అన్నప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు పిల్లలు. ఏమన్నాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే ఎవరు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే నా సహోదరి, నా సహోదరుడు. అవును పిల్లలు, ఈనాడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి వారందరం, మనమందరం కూడా ఒక దిక్క దేవుడు చేర్చి ఆయన చిత్తాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? నెరవేర్చుకోవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు పిల్లలు. ఇష్టపెట్టబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన చిత్తాన్ని కూడా ఏ విధంగా నెరవేర్చుకోవాలనుకున్నాడు? మరలా ఏ విధంగా ఆయన చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని దేని ద్వారాగా నెరవేర్చుకోవాలనుకున్నాడు ఈ భూమి మీద? చూడండి ఒకసారి మనం చూసినప్పుడు లేఖన భాగాన్ని 7వది, యోహాను సువార్త 10వ అధ్యాయం 17 నుంచి మనం చూద్దాం. 17వ వచనం, దేవుని చిత్తాన్ని దేని ద్వారాగా నెరవేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే తన కుమారుని ద్వారాగానే. పోయిన వారం కూడా నేను చెప్పాను అనుకుంటున్నాను, అందరూ వచ్చున్నారు అనుకుంటున్నాను. కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు, ఆ తల్లిదండ్రులకి మంచి బిడ్డలు ఉన్నప్పుడు, ఆ బిడ్డలు ఒకవేళ తల్లిదండ్రులు దూరంగా ఉన్నా కూడా, ఒకవేళ పనివారిని పెట్టుకుని ఆహారం పెట్టించుకున్నా కూడా, ఆహారం బిడ్డ అన్ని సమృద్ధిగా జరుగుతున్నా కూడా, ఆ తల్లిదండ్రుల యొక్క చిత్తం ఏంటో తెలుసా? నా బిడ్డలు నాకు ఆహారం పెడితే బాగుండు. అంతేనా? ఊర్లో ఉన్నటువంటి వారు ఎంతమంది పెట్టినా కూడా, ఎంతమంది చూసినా కూడా వాళ్ళకి తృప్తి ఉంటుందా? ఉండదు. తండ్రి కూడా అంతే. తన చిత్తాన్ని ఎవరి ద్వారాగా నెరవేర్చుకోవాలి భూమి మీద ఇష్టపడుతున్నాడంటే ఇదిగో క్రీస్తు ప్రభువారి ద్వారా, నా కుమారుని ద్వారాగా ఈ ప్రపంచం అనేది రక్షింపబడాలి. ఈనాడు మనం చూడగలిగితే 40,000 నుంచి 60,000 నుంచి 100,000 దాకా ఏమున్నాయి?
సంఘాలున్నాయి, వీటన్నిటి ద్వారాగా నెరవేర్చుకోవాలనుకుని ఇష్టపడుతున్నాడు దేవుడు. వాటన్నిటి ద్వారా ఇష్టపడలా, మరి ఎవరి ద్వారాగా? ఇదిగో తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి ద్వారాగా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పిల్లర ఎవరి ద్వారాగా? క్రీస్తు ప్రభువారి ద్వారా. ఆ క్రీస్తుకు మాదిరి చూపించినటువంటి మన ద్వారాగా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకసారి మనం లేఖన బాగు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను నా ప్రాణం పెడుతున్నాను, మరలా దాన్ని తీసుకోబోతున్నాను. మనం కూడా అంతే ప్రియులారా, విశ్వాస జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటే మనము మన ప్రాణం ఇప్పుడు ఒకవేళ పోయినా కూడా మనం ఏం చేయగలము? ఏం చేయగలం? మరలా పొందుకోలేమా? మరలా అదే జీవము పరలోకంలో మనం ఉండబోతాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టాడు మన కోసం, మరలా ఇచ్చాడా దేవుడు? మరి మనము 18 చూడండి, ఎవడును నా ప్రాణము తీసుకునడు, నా ఎంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకునుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అయితే ప్రాణం పెట్టాలన్నది ఎవరి చిత్తం? ఇప్పుడు తండ్రి చిత్తం, దేవుని యొక్క చిత్తం. యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రపంచ మానవాళి కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలన్నది తండ్రి యొక్క చిత్తం. ఆయన చిత్తాన్ని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ప్రిల్లారా, 8వదిగా మనం చూడ్డం. అయితే 8వదిగా మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందించాలి. ఎల్లప్పుడూ మనము ఆనందించాలన్నదే దేవుని చిత్తం. 8వదిగా మనం చూస్తూ ఉన్నాం, ముగించేసుకుందాం. 8వదిగా మనం చూసినప్పుడు ఎల్లప్పుడూ మనం ఆనందించాలన్నదే ఎవరి చిత్తం? ఈనాడు మనం చూసినప్పుడు ఆనందం ఉందా కుటుంబంలో? అంటే ఒక్కటి తగ్గినా కూడా ఏమవుతుంటుంది? కుటుంబంలో ఒక చిన్న చిన్న సమస్యలు, ఒక సమస్య ఏదన్నా, ఒక కొరవ ఏదైనా, ఒక కొదువైంది అనుకోండి, ఏమంటుంటాం? దేవుని నమ్ముకున్నాం, నమ్ముకున్నప్పటి నుంచి ఏమైంది? నమ్ముకున్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు, ఇరుకులు. కానీ ఇది దేవుడు, నేను ఏదైతే కోల్పోయానో మరలా నా దేవుడు నాకు ఇస్తాడు అనే జ్ఞానం ఉందా? మరలా నాకు దేవుడు ఇస్తాడు, మరలా మేము పొందుకోపోతాం అనే జ్ఞానం ఉంటుందా? అంటే ఒకసారి ఈ పిలిపిలి అనేటువంటి స్థానిక సంఘానికి కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే, మీరు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మీరు భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి, విశ్వాస జీవితంలో ముందుకెళ్ళండి. చాలా విషయాలు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు. కొన్ని విషయాలు మనం చూద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఏమంటున్నాడు? పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మీ సహనము ఎవరికి తెలియనివ్వండి? సకల జనులకు తెలియనియండి. సకల జనులలో మనము ఎలా ఉంది మన యొక్క సహనం? వాళ్ళకి తెలిసే విధంగా ఉందా? అంటే మనల్ని చూసి వేరే వారు మన దగ్గరకు వచ్చే విధంగా మనం ఉన్నామా? ఎలా ఉన్నాం? సహనంగా ఉన్నామా? ఒక మాట అంటే ఓర్చుకునే స్వభావం ఉందా? పనిలే అంటే అన్నారు మా సహోదరి కదా, మా అక్కే కదా, మా బంధువులే కదా, మా అన్నయ్య కదా, మా తండ్రే కదా, పని విడిచిపెడదాంలే అనే సహనం ఉందా? ఎల్లప్పుడూ ఆనందించాం, కానీ ఈ ఆనందము ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలి ఈ ఆనందం? సకల జనాలకు తెలియాలి. మీలో ఉన్నటువంటి ఆ సహనము సకల జనాలకు ఏం చేయండి? తెలియనియండి. చూసినప్పుడు 6వ వచనం, దేనిని గురించి చింతించకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రతి విషయంలో దేని గురించి మీరు చింతించద్దు. దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చే విషయంలో ఈ విశ్వాస జీవితంలో మీరు ముందుకెళ్ళేటప్పుడు చాలా కష్టం ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. రాలా ఏబు గారికి? రాలేదా?
యోబు గారి యొక్క సహనం చూసారు ఏ విధంగా ఉందో. కనీసం తన భార్య కూడా వచ్చి దూషించింది. ఏమన్నది? దేవుడు దేవుడు అని ఇంకా దేవుడి మీద పడిపోతున్నావు. దేవుని దూషించి ఇంకా మరణం కా, దేవుని దూషించి మరణం కా అన్నప్పుడు అవునులే నా భార్య చెప్పిందే బాగుందిలే అనుకున్నాడా? ఏమన్నాడు ఆయన? ఒకే మాట అన్నాడు పిల్లర్, మనము దేవుని చేత మేలు అనుభవించలేదా? దేవుని చేత మేలు అనుభవించలేదా? ఆ కీడు కూడా అనుభవించటకు మనకు తగుతుంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, అలా మాట్లాడొద్దు అన్నప్పుడు ఆయన సహనం సర్వజనాలకి ఏం చేసింది? తెలియపరచబడింది. తన స్నేహితులకి తెలియపరచబడింది. ఇలాంటి సహనం ఎక్కడొచ్చింది యోబుకి? యోబు గారికి ఇలాంటి సహనం ఎక్కడొచ్చిందని ఆశ్చర్యపోయారు పిల్లలారా. కానీ తర్వాత జీవితం చూసారు ఎలా ఉందో. తర్వాత జీవితం ఈ భూమి మీదనే చూపించాడు దేవుడు యోబు గారికి. ఒక ఏదైతే మొదట కోల్పోయాడో కోల్పోయినటువంటి వాటికి రెట్టింపునిచ్చాడు దేవుడు. ఒకవేళ మనం కోల్పోయిన వాటికి మనం ఒకవేళ రెట్టింపుగా మనం ఇక్కడ లేకున్నా కూడా ఎక్కడుంటాం? ఇదిగో విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు పరలోకంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మనకి? రెట్టింపు. అదే కొంతమందికి ప్రశ్న రావచ్చు, ఏం జీవితమోలే సార్, ఈ లోకంలోనే మాకు ఈ విధంగా ఉంది. అదే కదా మనకు వచ్చే ప్రశ్నలు. కళ్ళ ముందులు ఉన్నటువంటి జీవితంలోనే చాలా శ్రమలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇరుకుల్లో పడిపోతున్నాం. ఏదో ఒక లోకం ఉందంట, ఆ లోకంకి వెళ్ళినాక మనకు వస్తుందంట, ఇక్కడే ఏమి లేదు. కాదు పిల్లలు, అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు 7వ వచనంలో. 4వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలయుండును. ఎప్పుడు ఎప్పుడైతే మనం సహనంగా ఆనందిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటామో అప్పుడు ఎవరికి తెలుస్తుంది? దేవునికి ప్రియులారు. అవునా? ఒక్కసారి మనం చూసినప్పుడు 9వదిగా మనం చూసినప్పుడు దేవుణ్ణి ఎరగకపోతే ఏంటంటే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది పిల్లలారు. దేవుని చిత్తాన్ని మనం కానీ నెరవేర్చలేకుంటే ఏమవుతుంటుంది? మరలా ఇదేంటి అన్నీ చెప్పిన తర్వాత శిక్ష అనేది ఉంటుంది అని చాలామందికి మరలా ప్రశ్న రావచ్చు. అవునా కదా? ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు స్కూల్కి వెళ్తున్నప్పుడు బిడ్డలు ఏం చెప్తారు బిడ్డలకి? ఒకవేళ పనికే వెళ్తున్నారు అనుకోండి, చక్కగా పనిచేసి నువ్వు బాగున్నప్పుడే ఏం చెయ్యి, 10 రూపాయలు దగ్గర పెట్టుకో, అంతేనా? ఇంకొంచెం మిడిల్గా ఉన్నటువంటి వారికి ఏం చెప్తూ ఉంటారంటే పెద్దవాళ్ళు, రే నిన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, నీ బిడ్డలంటే ఈ విధంగా అయిపోయినరు, చేసిందంతా ఏం చేసి, కష్టం చేసిందంతా ఏం చేయి, ఖర్చు పెట్టుకోకు, 4 రాళ్ళు వెనకేసుకో, రేపు నీకు భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళే వచ్చి నిన్ను చూస్తారు, అంతేనా? అనేది మనవాళ్ళు. ఇప్పుడు నువ్వు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ఏం చేయి? ఒక ఆయన చెప్తున్నాడు, ఒక తెలిసినటువంటి ఆయన, రాళ్ళు వెనకేసుకోండి వెనకేసుకోండి అంటే కిడ్నీలలో వేసుకుంటున్నారు ఈ మధ్య అంటున్నారు. ఆ విధంగా అలాంటి రాళ్ళు కాదు పిల్లలు. అంటే ధనము డబ్బు గురించి అన్ని సక్రమంగా ఉన్నప్పుడే ఏం చేయండి, అన్ని సక్రమంగా ఉన్నప్పుడే దాచుకోండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనము కూడా పిల్లలు, మన శరీరంలో అవయవాలు మన శరీరంలో అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. అన్ని కోల్పోయిన తర్వాత దేవుడు ఇష్టపడడు, ఇష్టపడతాడా? మీరు కూడా చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా మీరు చూసినప్పుడు, ఇప్పుడు కయ్యోను హేబెలు ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరిలో దేవునికి బలియటానికి వచ్చినప్పుడు, అర్పణ ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడు కయ్యోను? ఏదైతే పనికిరాదో, ఏదైతే వ్యర్థం అనిపిస్తుందో దాని తీసుకెళ్ళేమని అనిపించింది, దేవునికి ఇయ్యాలని ఇష్టపడ్డాడు. కానీ అదే హేబెలు మనం చూసినప్పుడు ఏదైతే బెస్ట్ ఫస్ట్ వచ్చిందో ఇది నా దేవునికి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగాడా? నెరవేర్చగలిగాడు పిల్లర. మరి కయ్యను నెరవేర్చలేకపోయాడు, నెరవేర్చలేకపోయాడా? అయితే ఈ భూమి మీద అన్ని సక్రమంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఒకవేళ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా లేకుండుంటే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది పిల్లర. ఒకసారి మనం చూద్దాం 9వదిగా చూడండి, దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు, 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి కూడా మనం చూసినప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా తెలియపరుస్తున్నాడు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగున వారికి మన ప్రభువైన యేసు సువార్తను లోబడిన వారికి ప్రతిదండన చేయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు
మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఎక్కడ? పరలోకము నుంచి దేవుడి భూమి మీదకి దిగొచ్చేటప్పుడు ఎలా వస్తాడు? కూర్చో అభిషేక్. పరలోకము నుండి దేవుడు ఏ విధంగా దిగొస్తానని చెప్తున్నాడు? ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఎవరైతే స్వార్థకు లోబడలేదో దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చలేకపోతున్నారో వాళ్ళకి ఏముంటది? ప్రతిదండన. అవును ప్రియులారా, అందుకే ఈ ప్రతిదండన ఉంది. కాబట్టే శిక్ష అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో ఆ శిక్ష అనేది ఉంది. కాబట్టే మనం ఏం చేయాలంటే కొందరినన్నా మనం రక్షించాలని యూదా గారు యేసుక్రీస్తు సహోదరు అయినటువంటి యూదా గారు ఏం చేస్తున్నారు? తెలియజేస్తున్నారు, కొందరినన్నా అగ్నిల నుంచి లాగినట్టు లాగండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఏం చేయండి, మీరు తయారు చేయండి. చూడండి, చివరిగా ఒక వచనం చూసి ముగించేసుకుందాం. పదవదిగా మనం ఏం చూడబోతున్నామంటే, సందేహపడి వారి మీద కనికిరము చూపుడి. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకుండా ఇటు అటు రెండు పడవల మీద కాలేస్తూ అంటారు కదా, రెండు వర్గాల వైపు ఉన్నటువంటి వారికి మనం ఏం చేయాలంటే ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రిల్లలు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి ఆ బిడ్డల్ని మనం ఏం చేయాలి? బలపరచాలి. ఆ యొక్క బాధ్యత ఎవరి మీద పెట్టారు? ఎవరి మీద పెట్టారు? అన్యుల మీదనా? మరి ఎవరి మీద? మన మీద. అయితే మన మీద మనం వెళ్ళి ఒకరికి చెప్పే విధంగా ఉందా పరిస్థితి? మన పరిస్థితి ఇప్పుడు మనం చెబితే వాళ్ళు వినే విధంగా ఉన్నారా? ఉన్నారా? అంటే ఈ ప్రపంచంలో మనం చూసినప్పుడు ఆ యెహోవా యొక్క కన్ను దృష్టి, దేవుని యొక్క కన్ను దృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. ఏమని? నా చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలున్నారా? నా చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలున్నారు. చూడండి, యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంది, 22వ వచనం చూసి మనం ముగించేసుకుందాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిల నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. సందేహపడు వారి మీద ఏం చేయండి? కనికరము చూపండి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరన్న లాగడమే ఏంటి? దేవుని చిత్తం. కొంతమంది, చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎక్కువగా మనం సువార్త చెప్పాలంటే ఈ విధంగా స్టేజీలేసి మైకి పెట్టే చెప్పాలేమో, ఈ విధంగానేమో దేవుని చిత్తం నెరవేర్చడం అంటే అనుకుంటూ ఉంటారు కదా, గట్టిగా అరవడం, ఈ రోడ్లలో బైబిల్ పట్టుకొని వెళ్ళి పాటలు పాడుకుంటూ వెళ్ళడం, అది కాదు దేవుని చిత్తం అంటే. అది దేవుని చిత్తమే, కానీ ఆ విధంగా చెప్పడం దేవుని చిత్తం కాదు. మరేంటి? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఏ విధంగా ఉంటామంటే, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరన్నా లాగాలి. ఉదాహరణకి కొన్ని ప్రాంతాలలో అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటుంది. చూసారా మీరు? ఎక్కడన్నా ఒక దిక్కన చూసారా? కొన్ని గృహాలు కానివ్వండి, కొన్ని ప్రదేశాలు కానివ్వండి, కాలిపోతూ ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు ఎమర్జెన్సీగా. నేను కూడా ఒకసారి చేశాను. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఉన్నటువంటి వస్తువుల్ని, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వాటిని పట్టించుకోరు వాళ్ళు. మరి ఎవరిని ఏం చేస్తూ ఉంటారు? ఆ విలువైనటువంటి బంగారు కాలిపోతుంది, విలువైనటువంటి వస్త్రాలు పోతున్నాయని వస్త్రాలు అన్ని లాగేస్తారా వాళ్ళు వచ్చి? మరి ఏం చేస్తారు? ఏం మహేష్ బ్రదర్, దేన్ని లాగుతూ ఉంటారు వాళ్ళు? మనుషులు లాగుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? విలువైనటువంటి వాడు మనిషి. ప్రియులారు, మనం కూడా అంతే. వాళ్ళు బాహ్య సంబంధంగా మనం లాగుతూ కాపాడుతున్నారు, కానీ మనం ఆత్మ సంబంధంగా ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా బిడ్డలను తయారు చేసేదానికి ఆ యొక్క అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ బాధ్యత మన మీద పెట్టాడు. ప్రియులారు, 10 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక్కసారి మీరు మరలా దేవుని చిత్తం అయితే, ఈ రెఫరెన్స్లన్నీ ఉన్నాయి కదా యూట్యూబ్లో ఉంటాయి, ఒకసారి పూర్తిగా చూడండి. 10 విషయాలు కూడా చూడండి, ఏ విషయంలో కూడా మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలం అనే విషయాలు మనం నేర్చుకోగలం. పిల్లరా, వాటి ప్రకారంగా మనము మన కుటుంబాలు ఉండగలం. ఈ ఉదయకాల సమయంలో వాక్యమైనటువంటి మనమందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినన్న మనం లాగి ప్రభు చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం తయారు చేసేదానికి దేవుడు మనల్ని వాడుకున్నాడు కాబట్టి, వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడే విధంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం అందరం ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక్గా అయినటువంటి మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తుంటున్నాను.